बाधाकरण जातीय स्थाई बीजेपी प्रभुत्व राष्ट्र मुख्यमंत्री गीआरएस परपाल मरी अनेक सदर्भाला प्रधानमंत्री केसीआर गारु राष्ट्र विभजन कंटे मुझे राष्ट्र प्रजा संबंधी दाद प्रवर्तन प्रभुत्म पालन उन्द्र बीजेपी प्रभुत् प्रधानमंत्री दाक मुझे एला वग्दा प्रभुत्म वग्दा एट मैं अट्ला रू प्रभु अट बीजेपी प्रभुत्म टीआरएस केन्द्र एन कल कंटे मुझे बीजेपी इच्छा मोडी गारु जो प्रति पेदवाड़ की ब्लाक मनी पदहे लक्षल रूपये प्रति पेदवाड़ अकौंट चाल स्पष्ट जी इप्वरकूक पदहे लक्षल रूपये पदहे लक्षल का पदहे पैसा अकौंट नंबर टू संवसरा रूप यूथ उद्योग अवकाश कल बीजेपी प्रभु सेंट्रेपी इप्ड प्रकटने अभी अमल कूड़वी धरल प्रजल भारत धरल तग्चा केन्द्र प्रभुत्म के प्रभुत्म प्रधानमंत्री मूड धरल पेट्रोल डीजिल तरह गैस इधर प्रतिनिध्यम पेदवाड़ गानी सामान्य मध्य तरी कुटुंबाल गानी धनिकुलु प्रति रोज ई मूडु पेट्रोल वाड़तारु डीजिल वाड़तारु गैस इधी प्रतिनिध्यम कानी उन्नवाड़ शातं तक्कुव उंटदी मध्य तरगति शातं एक्कुव उंटदी अदि पेदवाड़ शातं एक्कुव उंटदी अंटे इवन्नी कलुपुकुंटे 80% 20% उन्नवाड़ ई 80% भारतदेशंलोन जनाभा मरी पेट्रोल मीद यूपीए प्रभुत् याबे अब यूपीए प्रभुत् बीजेपी डबल अटे 100 रूपी अटे 250 रूपये रोज की लीटर पेट्रोल वो 250 रूपये तो 5 लीटर पड़ते इपू अभी 250 500 रूपये अटे भारत अट्ला डीजिल भारत डीजिल भारत ओनली डीजिल वाड़े बल्ले के अभी सामान माने वर्ति ट्रांसपोर्ट भारत चार्जेस पड़ती गैस प्रतिनिध्यम पेदवाड़ मध्य तरह कुटा अंदर वाड़ा अंदर कहीं भारत इधी केन्द्र प्रभुत्म धरते दी मदलचि सोनिया गांधी राहुल गांधी गारु अनेक सदर्भाल पार्लमेंट धरल पेदल चाल सदर्भाल पार्लमेंट सवेश व्यतिरेक जी धरल भारत प्रजल भारमें अनेक सदर्भ चपना बीजेपी प्रभुत्म धरल तग्चे प्रयत्न अदे समय में एक् मे पार्लमेंट सोनिया गांधी राहुल गांधी मैं एंपील पोरा धरल संबंधी अट्ला असैम्ली राष्ट्रीय इकड़ा सर वाल धरल कदाजी टीआरएस पोलिटल कॉपरेशन सदर्भ में उख्यमंत्री गारे कांग्रेस मदलचि मेटा अब तिटी तिटन के बीजेपी प्रभु तिड़त गमन चुनाव मरी अने राष्ट्र राष्ट्र मुख्यमंत्री गार प्रतिपदन पंपड़ी वाल एलक्ट्रिसिटी यंत्रांग इन वीडे यूनिट की 50% इन करे चारजील प्रभुत्ण टीआरएस प्रभुत्ण प्रजल मीद करे मूत मोगे करे धरल मूत मोगे अटे यूनिट की वूनिट सर यूनिट की 50% चुपने प्रकट जो विचित्रे अबर्वे
యూనిట్ కి ఒక యూనిట్ కి 50 పైసలు కదా ఒక యూనిట్ కి 50 పైసలు అన్నప్పుడు సరే ఒక ఇంట్లో 100 యూనిట్లే కాల్స్తారనే కదా లేదు అది తెలవకుండానే ఇప్పుడు ఎవరు మీటర్ చూసుకుంటే కరెంట్ కావాలి కదా కరెంట్ మీటర్ చూడరు కదా కాబట్టి ప్రతి పేదవాడి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది ఫ్రిడ్జ్ ఉంటది ప్రతి పేదవాడి టీవీ ఉంటది ప్రతి పేదవాడికి అన్నీ ఉంటాయి పేదవాడికి ఉన్నోళ్ళే ఉండాలి లేనోళ్ళు ఉన్నోద్దని కాదు అది అందరము టీవీలు వాడతాము మనం అందరము ఫ్రిడ్జ్లు వాడతాము ఇంకా రకరకాలుగా అన్నీ కూడా కరెంటు వాడతాము ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 24 గంటలు ప్రజలు అడిగితే కాదు కదా మీరే ప్రజలకు హామీ ఇచ్చారు ఏమని టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 24 గంటలు కరెంట్ ఇస్తామని మీరు అన్నారు కానీ మేము 24 గంటలు ఇస్తామని అన్నారు మీరు ఇస్తున్నారు మేము ఇస్తలేరు అనలేదు కానీ అదే రోజు పరిస్థితులు బాగలేకపోతే మేము కరెంటు ఛార్జీలు కూడా ఆ టైం వస్తే పెంచుతామని ఎందుకు అనలేదు అప్పుడు మేము అంటే కరెంట్ ఇస్తామని అన్నారు కానీ కరెంటు ఛార్జీలు పెంచుతామని అప్పుడు అనలేదు కానీ ఇప్పుడు ఎందుకు పెంచున్నారు కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఇప్పుడు సరే ఎన్ని యూనిట్లు కాల్స్తారా అందరి మీద ఎంత భారం పడతారా నీ మూడోళ్ళు లెక్క తీస్తే దాదాపు 7,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది అంటే 7,000 కోట్లు నాటి జో అంటే ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి మానవుడి మీద 7,000 కోట్ల అదనంగా ఇప్పుడు కరెంటు బిల్లులు మీద పడుతుంది మరి ఈ మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎదుర్కొన్నది ఎందుకు మీరు ధరల మీద ధరలు వచ్చి ప్రజల ఈపులు కలగొట్టాలని కాదు కదా మీరు ఇచ్చిన హామీ మీ అంతటా మీరే 24 గంటలు ఇస్తారని అన్నారు ఇచ్చినప్పుడు ఈ ఛార్జీలు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఛార్జీలు వేస్తామని ముందే మీరు ఎందుకు చెప్పలేదు పెంచుతామని అదనంగా ఛార్జెస్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతామని మీరు ఎందుకు చెప్పలేదు కాబట్టి దీని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే తక్షణమే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ప్రకటన చేసేదాన్ని మీరు విడ్డ్రా చేసుకోవాలి ఈ 7,000 రూపాయలు వాళ్ళకి భారం కావద్దు ఎలాంటి ఛార్జీలు పెంచొద్దు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇది ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇది ప్రజల పక్షాన ఎందుకంటే ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రశ్నించేది ఆపోజిషన్ పార్టీ అందులో ఈ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రతి అంటే తెలంగాణ ప్రజలంతా 7,000 కోట్ల బాధపడుతుంది కాబట్టి తక్షణమే ఛార్జీలు పెంచే దాన్ని విడ్డ్రా చేసుకోవాలని మేము ఈ సందర్భంగా మీడియా ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము పెట్రోల్ డీజిల్ గ్యాస్ కు సంబంధించిన పోరాటం చేస్తున్నాం ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు అన్నారు ఒక మాట ఒకవేళ ఈ ప్రభుత్వాలే దించకపోతే భవిష్యత్తులో మా ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర తగ్గించే దాంట్లో ఉంటాము అనే మాట కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏం తెలియజేస్తున్నాం అని అంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచే దాంట్లో ప్రభుత్వం డ్రాప్ కావాలి డ్రాప్ కాకపోతే ప్రజలకు ఈ కరెంటు ఛార్జీలు పెంచి ఎందుకంటే ఇది ఏ నెల నుంచి ఒకటి మార్చి ఏప్రిల్ నుంచి ఈ నెల ఇది అమలుకి వస్తుందని చెప్పారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతించము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా కరెంట్ ఛార్జీలు పెంచే దాంట్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ఛార్జీలు పెంచి అమలు పెంచేది అమలు చేస్తే ప్రజా పోరాటం చేస్తాము దీని మీద మా యొక్క కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో కూడా కరెంటు వాడే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షాన్ని కూడా మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ స్టాండ్ కూడా ఇదే ఉంది ఎవరు మాట్లాడినా పిసిసి మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఈ ఛార్జీలకు మద్దతు ఛార్జీలు పెంచేదానికి వ్యతిరేకంగా ఉంటది అందరము
నేను ఈ గాంధీ పౌర మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేట్టుగా కాబట్టి దాన్ని ఇంకా ఏదో రాజకీయంగా ఎక్కువ ఆలోచన ఉండదు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క మాట నేనేమంటే దయచేసి కరెంటు పెంచే దాంట్లో మా ఇంట్రెస్ట్ ప్రజలు తగ్గించాలి, వారి మీద భారం కావద్దు. కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వ్యూహాల చర్చ ఇందులో అవసరం ఉన్నప్పుడు దాన్ని వేరే వేదిక నుంచి మాట్లాడతాను, కానీ ఈ సమస్యల సందర్భంలో అంతర్గత కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను మాట్లాడతాను. ఇంటర్మీడియట్ విద్యార్థులు విద్యార్థులకు సంబంధించి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఎన్ఎస్వై పోరాటం చేసింది మూడు నాలుగు రోజులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను యుద్ధంలో చెప్పినట్టు ఇప్పుడు విద్యార్థులు అనేది ఒక రాష్ట్ర విషయమే కాదు, మళ్ళీ కూడా చెప్తున్నాను నేను ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నాను. నేను ఏ పోరాటం చేసినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా సంగారెడ్డి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమే అనేది చెప్తున్నా. ఒక శాసనసభ్యులుగా ఇప్పుడు విద్యార్థులు మా సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉండి అట్లాగే మా ఉమ్మడి జిల్లాలో అంటే మెదక్ ఉమ్మడి జిల్లాలో 18,000 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి లాభం అయితే జరిగింది. పోరాటం చేసిన పోరాటం చేసే ప్రక్రియ ప్రభుత్వాల స్పందన సానుకూలంగా చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పడం తప్పు కాదు. అట్లా అనుకుంటే నిన్న రెండు మూడు సార్లు సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ గారు నిన్న ఏది ఈ ఓమికరానికి సంబంధించి ప్రభుత్వం కొంత నిర్ణయం సానుకూలంగా తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా బీజేపీ ప్రభుత్వం మంచి నిర్ణయం చేసిందని సమర్థించారు. అది సిస్టమ్, అది ప్రశ్న. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించేది ప్రశ్ననే ఉండదు. ఒకవేళ ప్రభుత్వాలు మేము ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలతో పోరాడినప్పుడు ప్రజా సమస్యలు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోరాడినప్పుడు ప్రభుత్వాలు చేస్తే దాన్ని కేంద్రంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా అనేక రెండు మూడు సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒకటి రెండు ప్రజా సమస్యల మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో ప్రభుత్వం స్వీకరించి అమలు చేసిన దాంట్లో కూడా ఇదే రాహుల్ గాంధీ గారు ప్రభుత్వాన్ని సమర్థించుండు మంచి నిర్ణయం తీసుకున్నదని సమర్థించిండు ప్రభుత్వాన్ని కూడా. అట్లాగే ఇది నేను ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ అంటే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు చనిపోయారు, నేను అందులో కూడా అడిగిన గతంలో చనిపోయిన విద్యార్థులు కానీ మొన్న ముగ్గురు నలుగురు ఐదు మందిలో చనిపోయిన కాపా చేసుకున్న విద్యార్థులు కానీ ఎక్స్డేస్ ఎప్పుడో చెల్లించాలని కూడా అడిగిన. సరే ఫస్ట్ విడతల ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వము మేము చేసే కాంగ్రెస్ పోరాటంలో ప్రభుత్వము ఎప్పుడో చేయాలనుకున్నప్పటికీ అది ముందుకే వచ్చి చేసినందుకు విద్యార్థుల పక్షాన్ని కృతజ్ఞతలు చెప్తున్నా. చేసిందని చేయకపోతే మేము వాళ్ళని నిలదీస్తాం ప్రభుత్వాన్ని, చేస్తే సమర్థిస్తాం. ఏదన్నా మనము కేవలం విమర్శలకే ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రభుత్వం ఎప్పుడు చేసినా కూడా దాన్ని సమర్థించడం కూడా మా బాధ్యతలో ఉంటుంది. అట్లాంటే ఒక సందర్భంలో పాకిస్తాన్ సంబంధించి లేకపోతే బంగ్లాదేశ్ సంబంధించి పాకిస్తాన్ సంబంధించిన యుద్ధ పోరాటంలో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే నిర్ణయం చేశారు, ఇందిరాగాంధీ గారు నిర్ణయం చేసినప్పుడు అప్పుడు బీజేపీలో వాజ్పేయి గారు ఒక్కడే ఇందిరా గారి పార్లమెంట్ అప్పుడు ఉన్నది వాజ్పేయి గారు. మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏమన్నాడు, దుర్గామాతగా వర్ణించాలి ఇందిరాగాంధీ గారిని అనే ఒక మాట కూడా అన్నాడు. అంటే ఆయన బీజేపీ ఎంపీ కదా, బీజేపీ ఎంపీగా ఇట్లా ఎందుకు అనవు అని కాదు సబ్జెక్ట్. ఒక నైతిక విలువలతో కూడుకున్న రాజకీయ నాయకుడి వ్యవస్థ అంతా కూడా ప్రజలకు సంబంధించిన విషయం రూలింగ్ పార్టీతో అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పోరాటం చేసినప్పుడు కూడా పోరాటం పోరాటమే, పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు స్పందన వచ్చి చేసినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకు సానుకూలంగా ప్రజల పక్షాన చేసి అందుకే నేను దీని మీద ఆ కృతజ్ఞత చెప్పడం దానికి ఏముంటుంది అది సుందరిగమా మగరికమా నాకేం చేసేది కేసీఆర్ తోటి. అల్టిమేట్ పని చేయకపోతే నిలదీస్తాము, పని చేస్తే సమర్థిస్తాము. అది రాజకీయ నైతిక విలువలతో కూడుకున్న కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఇది ఉంటుంది.